కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా బద్వేలు బీజేపీ కార్యాలయానికి శ్రీపీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి చేరుకుని ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. బద్వేలు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యపడుతుందని ఆయన అన్నారు. సీఎం జగన్ బద్వేలు అభివృద్ధిపై దృష్టి సారించలేకపోయారని అన్నారు. బద్వేలులో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ నిబద్ధతతో రాజకీయాలు చేస్తుందని అన్నారు. అసెంబ్లీలో బద్వేలు అభివృద్ధిపై మాట్లాడే వ్యక్తి బీజేపీ అభ్యర్థి పనాతల సురేష్ అని అన్నారు. ఎమోషన్లు కావాలో అభివృద్ధి కావాలో బద్వేలు ప్రజలు తేల్చుకోవాలని తెలిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు అంటే 2021 అక్టోబర్ 25 అంటే సుమారుగా 2 సంవత్సరాలు దాటిపోయి 5 నెలలు అయ్యింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధిని చెప్పమని చెప్పండి. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి. మేమీ రోడ్లు వేసాము ఫలానా చోట. ఈరోజు పల్లెటూర్లలో రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోతే వాటిని బాగు చేయడానికి దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉంది. పల్లెల్లో ప్రజలు రవాణా సౌకర్యాలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ఒక ఇండస్ట్రీ అభివృద్ధి అనేటువంటి విధానంలో ఒక ఇండస్ట్రీ వచ్చిందా? రోడ్లు బాగులేవు, ఒక ఇండస్ట్రీ రాలేదు. రాష్ట్రానికి రాజధాని ఏదో ఇంకా ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితి. అంటే మన రాష్ట్రం ఉంది కానీ తలకాయ లేదు, ముండె మాత్రం ఉంది. అసలు వ్యవస్థ ఏ రకంగా జరుగుతుంది అనేటువంటిది అర్థం కావట్లేదు. ఇటువంటి నేపథ్యంలో బద్వేలు లాంటి ఒక ప్రదేశానికి ఏ రకమైన అభివృద్ధి ఉంటుంది, ఇక్కడ ఏ రకమైన అభివృద్ధి జరిగింది అని చూస్తామనుకుంటే చూడడానికి కనీసం కంటి చూపు మేరలో ఏది ఒకటి కనపడేది పరిస్థితి లేదు. అంతేకాదు ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కొంతమంది నన్ను ప్రశ్నించడం జరిగింది. కొన్ని పార్టీలు అంటే ఇప్పుడు అది గతించడం కారణంగా మేము ఒక సింపతి తోటి ఆ పార్టీకి పోటీ పెట్టకుండా మేము దాన్ని విడిచిపెడుతున్నామని కొన్ని పార్టీలు చెప్పారు. మరి భారతీయ జనతా పార్టీ మాత్రం ఎందుకు ఆ సింపతి అనేది చూపించరా? ఎందుకు మీరు బరిలో ఒక వ్యక్తిని పెట్టారు అని నన్ను అడిగారు ఒక ఆయన. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయం అనేది సింపథెటిక్ స్ట్రక్చర్ కాదు, సెంటిమెంటల్ స్ట్రక్చర్ అసలే కాదు. పాలిటిక్స్ అనేది ఒక సోషల్ స్ట్రక్చర్, అది ఒక స్ట్రాటజికల్ స్ట్రక్చర్గా వెళ్ళాలి. సమాజానికి సేవను అందించడం కోసం ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళని మనం కాబట్టి అయ్యో ఇంకోళ్ళకి ఎవరికైనా అప్పచెప్పేస్తాము, ఇది అయ్యో పాపంతో వచ్చేటువంటిది కాకూడదు. ఇది వాళ్ళ సామర్థ్యంతో వాళ్ళ యొక్క పూర్తి నిబద్ధతతో నిజాయితీతో విశ్వసనీయతతో ప్రజలకి చిత్తశుద్ధితో రాగద్వేషాలకు అతీతంగా మేము పూర్తిగా అకుంఠిత దీక్షతో సేవ చేస్తాము అని వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే రాజకీయం ఒక వేదిక అవుతుంది. కానీ ఏదో సింపతితోటో ఎమోషనల్ గ్రౌండ్స్ తోటో లేకపోతే సైకలాజికల్ ఫీలింగ్స్ తోటో అయ్యో పాపం అనుకునో ఆ జాలి చూపేటువంటి విధానంతో ఇది కాకూడదు ఈ వ్యవస్థ. అలా జాలి చూపే విధానంతో వ్యవస్థ ఏర్పడితే చూడండి నాకు ఒక్కసారి ఓటేయండి, నాకు ఒక్కసారి ఓటేయండి అని అడిగి ఈరోజు ఆ ఒక్కసారి ఓటేయించుకున్న తర్వాత ఈ జీవితంలో ఆ ఒక్కసారికి ఏమిటో అర్థం కాక జనాలందరూ కూడా సతమతం అయిపోతున్నారు. నాకు ఒక్కసారి అని అడిగితే ప్రజలందరూ ఆ ఎమోషన్స్ చూపించి ఈరోజు ఏమైపోయిందనంటే
ఏమీ ఏ రకమైన మూమెంటం లేదు, ఏ మోషన్ లేదు సమాజంలో. ఓన్లీ మన ఎమోషన్సే మిగిలిపోయాయి ఆఖరి. కాబట్టి ఇవి ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవాల్సింది కాదు, సమాజంలో ప్రతిభకు గుర్తింపు కావాలి, సమాజంలో అర్హతకు గుర్తింపు రావాలి. సమాజం ప్రతిభను గుర్తిస్తుంది, అర్హతను గుర్తిస్తుంది, నిజాయితీని గుర్తిస్తుంది, విశ్వసనీయతను గుర్తిస్తుంది, అకుంఠిత దీక్షను గుర్తిస్తుంది, ఒక దార్శనికతను గుర్తిస్తుంది. వాళ్ళ ఇంట్లో పెద్దలు పోతే వెనకాల వాళ్ళకి అప్పచెప్పేద్దాం అనేటువంటి విధానం భారతీయ జనతా పార్టీది కాదు. గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తితో ఏర్పడ్డది కాదు, అదొక మహాపటిష్టమైన ఒక వ్యవస్థ, నిర్మాణాత్మకమైన వ్యవస్థ. దాని వెనక ఒక మార్గదర్శనం ఉంది, దాని వెనక ఒక ఆదర్శం ఉంది, దాని వెనక ఒక దార్శనికత ఉంది. ఇవన్నీ కలగలిపినటువంటి ఒక వ్యవస్థ ఈ భారతదేశంలో పటిష్టంగా ఈరోజు రాజకీయ వ్యవస్థ ఉంది అని అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. రాజకీయాల్లో కూడా తమ ఆదర్శాలని కానీ, తమ సిద్ధాంతాలని కానీ, తమ భావజాలాలని కానీ ఏ రకంగా విడిచిపెట్టుకోకుండా, దాని మూలాలకు ఏమాత్రము దెబ్బ తగలకుండా, వాటిని కాపాడుకుంటూ వాటిని మెరుగుపరుచుకుంటూ అడుగులు వేసే దిశగా భారతీయ జనతా పార్టీ వెళుతూ ఉంది. అందుకే కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, అంటే వాస్తవానికి కొద్దిగా సమయం పడుతుంది, అవాస్తవాలు తొందరగా వెలుగు చూస్తాయి. కానీ ఎంత తొందరగా వస్తాయి అంత తొందరగా ఆరిపోవడం కూడా ఖాయమే. కానీ వాస్తవం అనేది మెల్లగా వచ్చిన దానికి ఒక శాశ్వత ప్రాతిపదిక ఉంటుంది, దాని పునాదులు గట్టిగా ఉంటాయి. ఆ నేపథ్యంలోనే పట్టభద్రుడైనటువంటి సురేష్ బద్వేలు నియోజకవర్గానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ సముచితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆయన యొక్క విద్యార్హతలు కానీ, ఆయన యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష కానీ, ఆయన ఒక వెనకబడిన కులంలో పుట్టాడు అని ఈరోజు ఏదైతే వెనకబాటుని మాట్లాడుకుంటున్నామో, ఆ కులంలో పుట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆదర్శాలని గుప్పెట్లో పెట్టుకుని, గుండెల్లో దాచుకుని ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. మొట్టమొదట ఆయన ఏ క్షేత్రంలో ఉంటే ఆయన పూర్తి సమయం వెచ్చించి విద్యార్థి లోకానికి కూడా సేవలు అందించినటువంటి వ్యక్తి, ఆ క్షేత్రంలో కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాంటి ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తిని బద్వేలు నియోజక ప్రజలు దాన్ని మనసారా దీవిస్తారని, అతనికి మీ మనస్సుతోటి మీ యొక్క గుండె చప్పుడుగా మీరు భావించి సురేష్ని బద్వేలకి ఏదైనా ఒక న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతో మీరు సురేష్కి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని వేసి గెలిపించి ఈ ప్రభుత్వము అభివృద్ధి దిశగా ఆలోచింపజేసేటువంటి ఒక్క వ్యక్తిని బద్వేలు నుంచి అసెంబ్లీకి పంపించగలిగితే రేపు సురేష్ అనే వ్యక్తి మాట్లాడే తీరు మీరు అసెంబ్లీలో గమనిస్తారు.